ومن احسن قولا ممن دعا الى الله وعمل صالحا وقال انني من المسلمين السلام عليكم ورحمه الله وبركاته ان الحمد لله والصلاه والسلام على رسول الله اما بعد నా ప్రియ ధార్మిక సోదర మనులారా మిత్రులారా మనం ఈరోజు ఏదైతే దువాను నేర్చుకోబోతున్నామో ఈ యాభై తొమ్మిదవ సూరాలోని పదవ వచనం సోదర మహాశైలారా అల్లా సుబ్యాను అత ఖురాన గ్రంథములో ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం గారి యొక్క సహచరులు సహాబాల యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని వారి ధర్మం కోసం చేసినటువంటి త్యాగాలను అల్లాహ సుబానువతాల సందర్భానుసారంగా కురాల్లో ఎన్నో చోట్ల వివరించారు అయితే ఈ హసురు యాభై తొమ్మిదో సురాల్లో కూడా అల్లాహ్ సుబానువతాల ముఖ్యంగా మొట్టమొదటిగా మొహాజిర్ సహబాల యొక్క ఔన్నత్యాన్ని ఆ తర్వాత అన్సార్ సహబాల ఔన్నత్య అల్లా అల్లాహ సుబానువతాల చెప్పడం జరిగింది ప్రవక్త సలల్లాహు ఆలూ సలం గారి తర్వాత సహచరులో మొదటి శ్రేణి మొహాజీర్లు రెండవది అన్సార్లు ఇక మూడు వాళ్ళు తాబరాయిలు మరియు ప్రళయం వరకు వచ్చే విశ్వాసులు భక్తిపరాయణులు అయితే సోదర మహాశైలారా ఇక ఎవరైతే అంటే మనం కానివ్వండి మన తర్వాత వచ్చేవారు కానీ ప్రళయం తరగతి వచ్చే విశ్వాసులందరూ కూడా ప్రియ సహచరులైన అన్సార్లను మొహాజీర్లను గౌరవిస్తూ వారి వన్ వారి మన్నింపు కోసం ప్రార్థించే ఉండాలి అంతేగాని ప్రవక్త స్థలంలో హాలివే స్థలం గారి యొక్క ఆ ప్రియ శిష్యులను కించపరిచేవారు శంకించేవారే ఉండకూడదు అంటే మనం ముందు గరిచినటువంటి ఆ సహబాల విషయంలో మన ఆంతర్యాల్లో మనస్సుల్లో ఏమాత్రం వైరభావం ఉండకూడదు నావజు బిల్లా సుదర్లారా అలా ఉండటం అనేది మన విశ్వాసానికి గొప్ప గొడ్డలు పెట్టవుతుంది అంటే సహాబాలను శంకించేవారు కించేపరిచేవారు నావుజు బిల్లా అల్లా మన్నింపుకు నోచుకోరు అల్లా అలాంటి వారిని క్షమించారు ఎందుకంటే వారికి ఎంతో గొప్ప స్థానాన్ని ఔన్నత్యాన్ని అల్లా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ దువా ఒక భావం కూడా అదే మనం మనందరం కూడా ఇలా దువా చేయాలి అల్లా మమ్మల్ని క్షమించు మాకన్న ముందు వచ్చినటువంటి మా సోదరులు సోదరులు విశ్వాసులు కాబట్టి సోదరులు అని చెప్పడం జరిగింది కాబట్టి మొహాజీలు అనుసార్లు తాబాయిన్లు విద్వాంసులు మహామహా ఇమాములు వారందరినీ కూడా అల్లా క్షమించు వారిని కూడా క్షమించు మరి ఈ మా అందరి విశ్వాసులు ఇడలో మా హృదయాలలో ఎలాంటి ద్వేషం భావాన్ని కలిగించకు అల్లా దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే మన ప్రపంచంలో కూడా ఒకరి సత్కార్యాల బట్టి జ్ఞానాన్ని బట్టి కూడా మనం అసూయకు చెందకూడదు దేశానికి చెందకూడదు మరియు ఇలా మనం అల్లాను దువా చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే అల్లా నువ్వు మృదు స్వభావం కలిగిన వాడు కనికరించేవాడి కాబట్టి మాపై కనికరం చూపుతూ మాకి ఇలాంటి యొక్క గొప్ప అదృష్టాన్ని ప్రసాదించు అని ఇలా దువా మనం వేడుకుంటూ ఉండాలి అల్లా సుబాను తల మనందరికీ అనసార్లను మొహాజీర్లను మరియు తాబేన్లను ఇలా ప్రవక్త సలల్లాహుని శిష్యులందరినీ కూడా వారి పట్ల అత్యధిక ప్రేమ భావంతో గౌరవ భావంతో జీవిస్తూ వారి అడుగుజాడులు నడుస్తూ ఇలా దువా చేస్తూ అల్లా మన్నింపుకు అర్హులయ్యే భాగ్యాన్ని అల్లా మనందరికీ అనుగ్రహించుగాక ఐ మీన్ అస్సలం వరహమతుల్హి వ ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان ولا تجعل في قلوبنا غلا للذين آمنوا ربنا ربنا إنك رؤوف رحيم ما మమ్మల్ని క్షమించు మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు విశ్వాసుల ఎడల మా హృదయాలలో ఇలాంటి ద్వేషభావాన్ని కలిగించకు మా ప్రభు నిశ్చయంగా నీవు మృదు స్వభావము కలిగిన వాడవు కనికరించేవాడవు